ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అతి త్వరలో అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు దక్కించుకుంది 2019 ఎన్నికల తర్వాత. అయితే ముగ్గురు బయటే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వదిలి టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అతి త్వరలోనే అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన వెంట మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వచ్చి చేరే అవకాశం ఉంది వైసీపీలోని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖను డిసైడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో అప్పుడు ఇమీడియట్గా విశాఖ నుంచి ఒక తీర్మానం వచ్చింది గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో. ఆయనతో పాటు ఘనబాబు అలాగే వాసుపల్లి గణేష్ వీళ్ళిద్దరూ కూడా గంటా శ్రీనివాసరావు గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం పంపించడం జరిగింది. అటు చంద్రబాబు గారికి కూడా, ఎందుకంటే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వాళ్ళు స్వాగతిస్తున్నాము అని చెప్పడం. ఓకే, ఒక ఎమ్మెల్యే అయితే వ్యతిరేకిస్తూ వస్తున్నారు వెలగపూడి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు, అంటే గంటాతో పాటుగా ఈ ముగ్గురు, ఈ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా, మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీలోకి వచ్చి చేరే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. దానికి సంబంధించి అతి త్వరలోనే ఈ పరిణామం రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాకతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంకా అయిపోయినట్టేనా, దుకాణం బంద్ చేయాల్సిందేనా అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకు అంటే ప్రస్తుతం 23 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న తర్వాత ఆల్రెడీ ముగ్గురు బయటే ఉన్నారు. సో ఇప్పుడు గనక మరొక ముగ్గురు పార్టీకి గుడ్ బై చెబితే గనక ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉంటే తెలుగుదేశం పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడున్న ముగ్గురు గనక పార్టీ గీసిన గీత దాటి బయటకు వస్తే గనక తెలుగుదేశం పార్టీ బలం అసెంబ్లీలో 17కి మాత్రమే విడిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆయన కుర్చీకి ఎసరు వస్తుంది, చంద్రబాబు గారి కుర్చీకి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అంటే ఆయన పూర్తిగా ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే కోల్పోతారు అనేది. ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు కూడా అందరూ ఎమ్మెల్యేలు అలాగానే మాదిరిగానే ఉంటారా, లేదంటే వైసీపీ గనక వేసిన ఈ స్కెచ్లో భాగంగా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు గుడ్ బై చెప్పి వైసీపీలో జగన్ పంచన గనక చేరితే పార్టీ భవిష్యత్తు ఏంటి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు నిజంగా ఒక అయోమయ పరిస్థితి అయితే కనిపిస్తుంది టీడీపీకి అనేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాన్, వైసీపీ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా, టీడీపీ నుంచి విశాఖ నుంచి టీడీపీకి చెందిన విశాఖ నుంచి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రచారంలో వాస్తవం ఎంతవరకు ఉంది, అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి పరిణామాలు, ఎటువంటి మార్పులు చూడబోతాం అనేది నిజంగా ఒక ఆసక్తికరమైన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.